హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఈరోజు క్లాస్ అయితే బాగా యూస్ఫుల్గా ఉంటుంది బయట కస్టమర్స్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి ఇంకా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈరోజు క్లాసులో ముఖ్యంగా మనం ఏం తెలుసుకుంటామా అంటే మనకి రౌండ్ నెక్ బ్లౌజుల్లో డీప్ నెక్ బ్లౌజ్ ఉంటుంది హై నెక్ బ్లౌజ్ ఉంటుంది మీడియం నెక్ బ్లౌజ్ అయితే ఉంటుంది కదా మూడు సైజులు అయితే ఉంటాయి డీప్ అనేసరికి మనకి రిమైనింగ్ లెంత్ చాలా తక్కువ వస్తుంది మీడియం అనేసరికి నార్మల్గా ఉంటుంది హై నెక్ అనేసరికి చాలా ఎక్కువగా వస్తుంది రౌండ్ అనేది తగ్గిపోతుంది ఇలా వేరు వేరు సైజులు అంటే నెక్ సైజులు వేరువేరు రౌండ్ ఉండేటప్పుడు మనము చెస్ట్ లూజ్ ఎంత పెట్టుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఈరోజు వీడియోలో డీప్ నెక్ బ్లౌజ్కి మీడియం నెక్ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ అనేది తేడా అయితే వస్తుంది చాలామంది కొత్త వాళ్ళు ఆ తేడా తెలియక నార్మల్ నెక్కి ఏ విధంగా అయితే పెడతారో డీప్ నెక్ కూడా అదే విధంగా ఫాలో అవుతూ ఉంటారు అలా ఫాలో అయ్యేటప్పుడు మనకి బ్లౌజ్ టైట్ చేయడం కానీ ఖర్చు తగ్గిపోవడం కానీ జరిగిపోతుంది మనకి కొద్దిగా కాస్ట్లీ శారీస్ మీద బ్లౌజులు అయ్యాయి అనుకోండి ఖర్చు తగ్గిపోవడం టైట్ అయిపోవడం అలా అయితే మనకి బ్లౌజ్ అయితే చెడిపోతుంది కాబట్టి ఒక సిస్టర్ వచ్చేసి షాప్ రన్ చేస్తూ బయట కస్టమర్స్ బ్లౌజులు కుడుతూ డీప్ నెక్ బ్లౌజులకి ఖర్చు పాయింట్ అనేది తగ్గిపోతుంది టైట్ అయిపోతుంది దానికి కావలసిన టిప్స్ ట్రిక్స్ మీరు ఒకసారి ఒక వీడియోలో షేర్ చేయండి అని చెప్పేసి కామెంట్ చేశారు కాల్ చేసి అడిగారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను అలానే ఇంకొక సిస్టర్ కూడా హై నెక్ బ్లౌజులకి మనం ఎంత ఖర్చు పెట్టుకున్నా సరే ఖర్చు అనేది తగ్గిపోతుంది అని చెప్పారు దానికి కూడా ఒక వీడియో అయితే చూద్దాము ఇవైతే మన బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియో అయితే చూడాలి అయితే ఈ బ్లౌజ్ అయితే నేను నార్మల్ నెక్ అయితే తీసుకున్నాను మరి డీప్ నెక్ కాదు అలానే హై నెక్ కాదు నార్మల్ నెక్ అయితే ఉంది కాబట్టి ఈ నార్మల్ నెక్కి మనం ఏ విధంగా మెజర్ చేసుకుంటామో చూపిస్తాను ఇదే నెక్లో డీప్ నెక్కి మన కొలతలు ఎలా మారిపోతున్నాయో మీకైతే చాలా వివరంగా అయితే చూపిస్తాను ముందు నార్మల్ నక్కి మనము నడుము లూజు అలానే చెస్ట్ లూజు అలానే పొడవు ఇవన్నీ అయితే మనము మార్కింగ్ అయితే చేసుకుందాము ఇప్పుడు ఈ బ్లౌజ్ తలుగు పొడవు అయితే తీసుకుందాము బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి పద్నాలుగున్నర అయితే ఉంది పద్నాలుగున్నర ఇంచీలకి పదిహేనున్నర ఇంచీలు మనము మెజర్ చేసుకుంటే సరిపోతుంది సరేనా అలానే మనము ఏ విధంగా అయితే ఎప్పుడు పెడతామో అదే పద్ధతిలో మనమైతే ఈ వీడియో అయితే చూద్దాము చూడండి ఇక్కడ వచ్చేసి మనకి పావు తక్కువ వైద్య అయితే ఉంది కదా పావు తక్కువ వైద్యకి అలానే పావు తక్కువ ఆరు మనమైతే వన్ ఇంచ్ కలిపి మనం ఇక్కడైతే పెట్టుకుందాం ఇలా పెట్టాక వెడల్పు అయితే మనం ఇప్పుడు చూసుకుందాం ఇక్కడ కార్నర్ అయితే ఉంది కదా ఈ కరువు ప్లేస్ నుండి ఈ విధంగా అయితే మనము చూద్దాము మనకి మూడున్ పావు ఈ చివరి వరకు అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే మనకు కటింగ్లు అయితే ఉన్నాయి ఇది డైమండ్ నెక్ కాబట్టి మూడు కటింగ్లు అయితే ఉన్నాయి కాబట్టి ఈజీగా మనకైతే తెలిసిపోతుంది ఇలా చూసుకుంటే మనకి మూడున్ పావించీలు అయితే వస్తుంది మూడున్ పావించీలకి మనం ఏమంటే ఒక పాంచు తగ్గించి అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఎందుకంటే ఖర్చులోకైతే వెళ్ళు ఉంటుంది కాబట్టి క్లాత్ ఒక పావంచ తగ్గించుకుంటే అయితే మనకు వచ్చింది కాబట్టి ఇక్కడ మూడించీలు అయితే మార్క్ చేసుకుందాం అలానే ఈ పొడవు దగ్గర కూడా అయితే మార్క్ చేసుకుందాం తర్వాత షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చూద్దాము మనకి రెండించీలు అయితే ఇక్కడ షోల్డర్ ఉంది రెండించీలకి వన్ ఇంచు కలిపి మూడు అయితే మనము షోల్డర్ అయితే చూద్దాం ఇలా చూసాక ఇప్పుడు నడుము లూజు చెస్ట్ లూజు అయితే చూద్దాం మనము నార్మల్ నెక్ అంటే మీడియం సైజు నెక్కి మనం ఏం చేస్తాము అంటే ఇటు నడుము భాగంలో తీయద్దు అలానే పై భాగంలో కూడా తీయద్దు రౌండ్ కింద ఈ చెస్ట్ లూజ్ అనేది మనం చూసుకోవాలని నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా ఈ విధంగా మనము కరెక్ట్గా తీసుకుంటే మరీ లూజుగా వదలకుండా మరీ బాగా గుంజేయకుండా మనమైతే ఈ విధంగా చూసుకోవాలి చూసుకుంటే మనకి ఇరవై నాలుగు అయితే వచ్చింది ఇక్కడ ఖర్చుతో ఇరవై నాలుగు ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి ఇరవై నాలుగు ఇంచీల్లో సగం పన్నెండు ఇంచీలు కాబట్టి ఈ పన్నెండు ఇంచీలు మనము నడుము లూజులో తీసుకోవాలి అలానే చెస్ట్ లూజ్లో కూడా తీసుకోవాలి పన్నెండు ఇంచీలు పెట్టాను రెండు ఇంచీలు అయితే ఇందులోనే మనకు ఖర్చు వచ్చేస్తుంది మనం ఖర్చుతో కలిపి తీసుకున్నాం కాబట్టి రెండు ఇంచీలు ఖర్చు వచ్చేస్తుంది అలానే వన్ ఇంచ్ వచ్చేసి మనకి ఇక్కడ డాట్ వస్తుంది ఎందుకంటే మనం డాట్ కంటే పై బాగానే తీసుకున్నాం డాటు కంటే ఇంకా మీదకే తీసుకున్నాం కాబట్టి ఇందులో డాట్ కూడా వచ్చేస్తుంది త్రీ ఇంచు టోటల్గా మనకి ఖర్చు వచ్చేస్తుంది ఆ త్రీ ఇంచు విడిచిపెడితే మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ తక్కువ తొమ్మిది లేదంటే ఎనిమిది ఉన్నారో వస్తుంది అది కరెక్ట్ రాంగ్ అనేది మీరు ఇలా కూడా చూసుకోవచ్చు సరేనా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా కుట్టుల వరకు తీసుకోండి తీసుకుంటే మనకి పదిహేడు ఇంచులైతే వచ్చింది పదిహేడు ఇంచుల్లో సగం మనకి ఎంత వస్తుంది ఎనిమిది ఉన్నారే కదా కాకపోతే ఇక్కడ ఒక పావు ఇంచు పావు తక్కువ తొమ్మిది అలా వచ్చింది కాకపోతే ఎక్కువ రావడంలో మనకి ప్రాబ్లం అయితే లేదు తక్కువ వస్తేనే ప్రాబ్లం అయితే మనకి ఇక్కడ పన్నెండు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఆమ్ డౌన్ అనేది మనమైతే తెలుసుకోవాలి ఆమ్ డౌన్ అనేది మనం ఎలా బ్యాక్ పార్ట్ చూసి కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాక్ పార్ట్ చూసుకొని కూడా చూడండి ఈ విధంగా కూడా చూసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ రిమైనింగ్ లెంత్ కూడా మనము తెలుసుకోవచ్చు ఇలా తెలుసుకుంటే మనం ఇక్కడ తొమ్మిది అయితే ఉంది కాబట్టి తొమ్మిది ఇంచీలకి వన్ ఇంచ్ అయితే ఖర్చు పెట్టుకోవాలి అలా పెంచుకొని ఇక్కడైతే మనము పది ఇంచీలకైతే పెట్టుకుందాము పది ఇంచులకు మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ నడుము లూజు టోటల్గా మనం పన్నెండు ఇంచులు తీసుకున్నాం కదా ఇదే పన్నెండు ఇంచులు ఇక్కడ కూడా తీసుకుందాం అలా తీసుకున్నాక ఇప్పుడైతే మనము ఇక్కడ మార్కింగ్ అయితే చేద్దాము అలానే ఇక్కడ మనము రౌండ్ అనేది బాక్స్ అయితే చేసేద్దాం డబ్బా షేప్ అనేది చేసేద్దాం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఐదున్నర ఇంచీలు అయితే ఉంది కాబట్టి ఇక్కడ మనం చూసుకుందాం ఇంచులు అయితే ఉంది కదా ఇక్కడ కూడా ఒక ఆరు ఇంచీలు ఉండేటట్టు ఇలా మార్కింగ్ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఆమ్ రౌండ్ కూడా తీసేసుకుందాం ఎల్ షేప్ కొట్టాక ఆమ్ రౌండ్ అనేది తీసేసుకుందాం కార్నర్లో వచ్చేసి ఒకటి పావు అలా పెట్టేసి ఇటు సగం ఇటు సగానికి ఇలా పెట్టేసి మనము రౌండ్ షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి మీడియం సైజు మెజర్మెంట్ అనమాట మీడియం నెక్ సరేనా మరీ డీప్ కాకుండా హై నెక్ కాకుండా మీడియం నెక్ అనమాట ఇక్కడ ఇంచీల ఖర్చు కాబట్టి మన ఖర్చు పాయింట్ అనేది చెస్ట్ లూజ్లోనూ వస్తుంది నడుము లూజ్లోనూ వస్తుంది కాబట్టి ఇంచీలు అలా మార్కింగ్ అయితే చేసుకున్నాం ఇది వచ్చేసి టోటల్గా మనకి మీడియం నెక్ ఈ నెక్కి వచ్చేసి మనము డీప్ నెక్ పెట్టేటప్పుడు ఏమైనా కొలతలు మారుతాయా ఖర్చులు ఏమైనా తగ్గుతాయా లేదంటే పెరుగుతాయా మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కస్టమర్స్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఏమైనా తేడా వస్తుందా అని అయితే మనము చెక్ చేసుకుందాం ఇదైతే ఇప్పుడు డీప్ నెక్ డీప్ నెక్ అనేసరికి చూడండి సింపుల్గా మనం తెలుసుకోవాలి డీప్ నెక్ అంటే ఎప్పుడైనా సరే డీప్ నెక్కి ఇక్కడ మూడించీలు తప్పితే మూడున్నర ఇంచులు అయితే ఉంటుంది కాబట్టి ఒక ఇంచులు మనం తీసుకుంటే నాలుగు ఇంచులు అయితే ఇక్కడ మనకి వస్తుంది నాలుగు ఇంచులకి మనం మార్పు చేసుకుంటే ఇదంతా రౌండ్ అనేది వస్తుంది ఈ వెడల్పు కూడా మనమైతే అయితే పెట్టేసుకుందాము ఏం లేదు దానికి దీనికి చిన్న వేరియేషన్ అయితే ఉంటుంది ఆ చిన్న వేరియేషన్ అనేది మనం కనిపెట్టేస్తే బ్లౌజ్ అనేది చక్కగా కుదురుతుంది ఇప్పుడు ఈ విధంగా డీప్ నెక్ అయితే పెట్టేసుకున్నాం కదా ఇక్కడ తక్కువ లెంత్ అయితే తీసేసుకున్నాం కదా ఇక్కడ మూడించీలు అన్నాం కాబట్టి మూడించీలకైతే మనము మార్క్ చేసుకున్నాం ఇలా మార్కింగ్ చేసుకున్నాక చూడండి ఇక్కడైతే మనం ఇప్పుడు ఖర్చు పాయింట్ మనకి రౌండ్ ఇక్కడ వరకు దిగిపోయి ఉంటుంది ఇదే మనకి కస్టమర్స్ ఇచ్చే డీప్ నెక్ బ్లౌజ్ అనుకోండి మనకు రౌండ్ అంతే ఇక్కడ వరకు దిగిపోతుంది ఇలా దిగేటప్పుడు మనం ఇక్కడే కొలుసుకుంటాం సరేనా ఇక్కడ కొలిసేటప్పుడు మనకి ఖర్చు అనేది ఎంత వస్తుంది టోటల్గా మనకి లూజ్ అనేది ఎంత వస్తుందంటే ఇరవై రెండు ఇంచులయితే వస్తుంది ఇరవై రెండు ఇంచులు కొంచెం ఎక్కువ అంత కొద్దిగైనా ఎక్కువ పోనీ అనుకోండి ఇరవై రెండు ఇరవై రెండు ఇంచీలు వస్తే మనం అందులో సగానికి కదా మార్కింగ్ చేస్తాము సగానికి మార్కింగ్ చేసేటప్పుడు మనకు ఎంత వస్తుంది ఇరవై రెండులో సగం పదకొండు అయితే వస్తుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాము ఇక్కడ పదకొండు ఇంచీలకి మార్కు చేసేస్తాం నడుము లూజులు ఈ నడుము లూజులు పదకొండు ఇంచీలనే బాడీ లూజులో కూడా పదకొండు ఇంచీలు అయితే పెట్టేస్తాం పెట్టేసి మనం ఇప్పుడు దీనికి దీనికి మార్కింగ్ అనేది చేసేస్తామన్నమాట ఇది సైడ్ తర్వాత టూ ఇంచ్ మనం ఖర్చు కదా టూ ఇంచు ఖర్చుకి లోపలికి అయితే అలా తీసేసి ఇప్పుడైతే ఈ ఖర్చు పాయింట్ని మార్కింగ్ చేసేస్తాం సరేనా ఇలా మార్కింగ్ చేసేటప్పటికీ చూసారా మనకి ఈ ఈ నెక్ అంటే మీడియం నెక్కి డీప్ నెక్కి ఎంతైతే ఖర్చు తగ్గిపోతుందంటే ఇక్కడ దగ్గర దగ్గర వన్ ఇంచ్ వన్ ఇంచ్ కంటే ఇంకా ఎక్కువే ఖర్చు అనేది తగ్గిపోతుంది నడుము లూజులో తగ్గిపోతుంది బాడీ లూజులో అలానే చెస్ట్ లూజులో కూడా తగ్గిపోతుంది అయితే అలా తగ్గేటప్పుడు బ్లౌజ్ మనకి టైట్ వచ్చేస్తుంది మనం రెండు ఇంచులు కానీ పట్టేసామనుకోండి టైట్ వచ్చేస్తుంది లేదు రెండున్నర కాకుండా వన్ అండ్ హాఫ్కే మనం కుట్లు వేసుకోననుకోండి ఖర్చు తగ్గిపోతుంది అది కూడా మనమైతే చూసుకోవాలి అయితే ఈ రెండు తగ్గితే సరిపోతుందా అలానే డౌన్ అంటే ఇక్కడ హోల్ లూజు కూడా మనకి లూజులు కూడా తగ్గిపోతాయి అనమాట అలా లూజులు తగ్గిపోతాయి ఖర్చు కూడా తగ్గిపోతుంది అప్పుడు కస్టమర్కి కరెక్ట్గా బ్లౌజ్ ఫిట్ అనేది కాదు కాకపోతే మనము దాన్ని ఎలా క్యాలకులేట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు డీప్ నెక్ బ్లౌజ్కి వచ్చేసి మనము ఇక్కడ మనము ఖర్చు పాయింట్ అనేది చూడకూడదు అది చూసుకోండి ఎప్పుడైనా మనం నడుము లూజ్ ఇక్కడ ఉంది మన నడుము లూజుకి ఎంతైతే ఉంటుందో దానికి కొంచెం అంత పైకి తీసుకుంటే వన్ ఇంచ్ మాత్రమే ఉంటుంది మనకి ఎక్కువ అంత ఎక్కువే ఉండదు అదే మీడియం నెక్ అయితే మనం ఇక్కడ పైకి తీస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ అయితే ఉంటుంది నడుము లూజు కంటే మన చెస్ట్ లూజులో మీడియం నెక్కి ఏ నెక్ అయినా ఫోర్ ఇంచెస్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫోర్ ఇంచెస్ బాడీ లూజుకి అలానే నడుము లూజుకి తేడా అయితే ఉంటుంది కాబట్టి ఆ తేడాని ఒకసారి అయితే గుర్తు చేసుకోండి అలా చేసుకొని మన నడుము లూజులో ఎంత ఉందో అలానే మన చెస్ట్ లూజులో కూడా ఇంచులు ఎక్కువ ఉందా లేదా లేదంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉందా లేదా అని మీరైతే చూసుకోవాలి అయితే ఇంకా మీకు డౌట్ ఉంది ఏంటి అంటే మీరైతే ఇక్కడ ఈ పాయింట్ని అయితే చూసుకోండి ఇక్కడ హోల్ లూజ్ అయితే ఒకసారి చూసుకోండి హోల్ లూజ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అయితే ఇక్కడ మనకి పదున్నర ఇంచులు అయితే హోల్ రౌండ్ అనేది వచ్చింది అయితే పదున్నర మనకి వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేయించుకోండి అలా చేసుకుంటే మనకి చూడండి ఇక్కడికి తొమ్మిదిన్నరే వచ్చింది అంటే వన్ ఇంచ్ అయితే మనకి తగ్గిపోయింది అది ఒక మైనస్ పాయింట్ అది చూసుకోండి ఎందుకు వన్ ఇంచ్ తగ్గిందని తర్వాత ఇంకా మీకు కరెక్ట్గా మనం తీసే మెజర్ చేసేది మనం కటింగ్ చేసేది కరెక్ట్ ఉందా లేదా డీప్ నెక్ బ్లౌజ్ అని మీరు ఇంకొక పాయింట్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ రౌండ్ నుంచి చూడండి ఇక్కడ రౌండ్ నుంచి అలాన సంఖ రౌండ్ దగ్గరకైతే మీరు ఈ విధంగా అయితే చూసుకోండి ఇలా చూసుకుంటే మనకి తొమ్మిది ఇంచీలు అయితే ఈ వెడల్పు అనేది వచ్చింది ఈ తొమ్మిది ఇంచీలు మనకి మార్కింగ్లో ఉందా లేదని మీరు అయితే చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే చూడండి మనకి కదా ఇది ఎండింగ్ పాయింట్ ఇది కదా మనకి డీప్ నెక్కకి ఈ రెండు అనమాట మీడియం నెక్కకి ఈ రెండు అనమాట సరేనా కాబట్టి ఈ డీప్ నెక్కి చూసేసరికి మనకి ఇక్కడ ఎనిమిదే వచ్చింది చూసారా మనకి ఎక్కడ ఉండేదట్టి తొమ్మిది ఇంచులు అయితే మనకు రావాలి అంటే ఇదే కరెక్ట్ అనమాట కాబట్టి ఒకటికి రెండు సార్లు డీప్ నెక్కి మీడియం నెక్కి మనం తేడాలనేవి తెలుసుకోవాలి ఖర్చు పాయింట్ అనేది వన్ ఇంచ్ అయితే తగ్గిపోతుంది మనకి ఇక్కడ వరకు అయితే ఆమ్హోల్ రౌండ్ సరిపోతుంది నడుములు సరిపోతుంది బాడీలు సరిపోతుంది ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది అయితే మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే డీప్ నెక్ అవ్వని మీడియం నెక్ అవని మనకి ఆమ్హోల్ రౌండ్లు తగ్గవు ఖర్చు పాయింట్లు తగ్గవు నడుము లూజు తగ్గదు ఓన్లీ ఇక్కడ రిమైనింగ్ లెంత్ మాత్రమే తగ్గుతుంది అది ఒక్కటే మనము గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి మనము ఒక విధంగా కాదు ఎన్ని రకాలు కంటే అన్ని రకాలుగా మనము చూసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే మనము డీప్ నెక్ అనేసరికి ఇక్కడ మనము చూడకూడదు ఈ వెడల్పు అనేది చూడకూడదు ఈ లూజ్ అనేది చూడకూడదు ఇలా చూడడం వల్ల మనకి వన్ ఇంచ్ అనేది తక్కువైతే వచ్చేస్తుంది ఒక భాగంలో వన్ ఇంచ్ తక్కువ వస్తే నాలుగు భాగాల్లో నాలుగు ఇంచీలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట కాబట్టి మీరు ఇక్కడ మీరు నడుము లూజు టోటల్గా చూస్తారు అయితే సింపుల్గా ఈ కుట్టు నుండి ఈ కుట్టు వరకు చూసుకోండి పదిహేడున్నర వచ్చింది కదా అందులో సగము ఎనిమిదిన్నర పెట్టుకొని దానికి ఇంచుల ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది పదకొండున్నర అయితే వచ్చేస్తుంది ఆ టిప్ అయితే పాటించండి అలా అయినా వచ్చేస్తుంది లేదు అంటే ఇక్కడ ఈ పార్ట్నైనా కొలుసుకోండి అలానే ఆమ్ హోల్ రౌండ్నైనా కొలుసుకోండి ఈ మూడు టిప్స్ తీసుకోవడం వల్ల డీప్ నెక్కి కరెక్ట్ చెస్ట్ లూజ్ అనేది మనమైతే తెలుసుకోగలం అలానే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడడం వల్ల మనం కరెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది చేయలేము అలానే ఒక వన్ ఇంచ్ అనేది మనకి తక్కువ అయితే వచ్చేస్తుంది అయితే డీప్ నెక్ ఎప్పుడైనా షోల్డర్ అయితే జారుతుంది అలా జారేటప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అలా మనమైతే ఇలా తీసుకొని మనం లోపలికి ఈ విధంగా ఇందులో అయితే కలిపేసేయాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్కువైంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం తీసుకొని దీంట్లో అయితే కలిపేసేయాలి సరేనా ఈ విధంగా అలా కలుపుకున్న సరిపోతుందనమాట మనమైతే ఈ వీడియోలో డీప్ నెక్కి అలానే మీడియం నెక్కి తేడా అయితే తెలుసుకున్నాం కదా ఇంకొక వీడియోలో హై నెక్కి మీడియం నెక్కి ఎలా మెజర్ చేసుకోవాలనేది చూద్దాము ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్